ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ పిలుపు మేరకు సారంగాపూర్ మండలం కళ్లపల్లి గ్రామంలో నిరుపేదలైన మాదికలకు ప్రభుత్వ భూమిని పంచవలసిందిగా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేసింది. ఆ గ్రామంలో సర్వే నెంబర్ 79 29 31 134 148లో ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని మాదికలకు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయవలసిందిగా గౌరవ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాదిగలకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తానని ప్రకటించారని, వెంటనే సబ్ కలెక్టర్ న్యాయం చేయాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడిగల చంద్రయ్యతో పాటు పట్నా ఇన్ఛార్జ్ దుమల రాజ్కుమార్, నాయకులు భూమయ్య, గంగాధర్, ఎల్లయ్య, నరసయ్య, గంగాధర్, రాజయ్య, రాయనర్సు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తరఫున కూడా ఇక్కడ వస్తారు. ఏం పని చేయకుండా ఇంతమంది మా పూర్వీకులు చేసుకున్నారు. మీ కళ్ళపల్లి ముట్టుకోవాలంటే మాకు భయం. మీ దగ్గర గారు సార్ ఉన్నారు, నేను కాళ్ళకరం చేశాను. ఎక్కడే ఉంటుంది కాబట్టి తమ అట్లా చెట్లను చూడమని మాకు మాకు కూడా కారణం న్యాయం చేస్తారని ఆలోచన. ఇది ఖచ్చితంగా ఇవ్వాలి అని జరిగింది. మేము ఆరాటంగా పూర్తి తమ దృష్టి చేసుకుంటాం. ఇంతకుముందు ఇవ్వలేదు రైతు సార్ ఇవ్వలేదు. 148 కొనుగోలు 111 ఎకరాలు సార్. స్టేట్ ఆల్రెడీ స్టేట్ ఇంతకు ఇచ్చేది 81 ఎకరాలు సార్. 30 ఎకరాలు ఇంకా మిగిలి ఉందని చెప్తున్నాం సార్. అక్కడ 134 కూడా 134 134 మిగులు ఉందని చెప్తున్నాం. 31 30 ఎకరాలు సార్. దాదాపు ఊళ్ళో ఉన్న అందరికి ఇచ్చినారు సార్. అది ఎక్సెల్ పట్టలు 60 మందికి ఇచ్చారు. అక్కడ తెలుసుకున్న 60 మందికి ఇచ్చారు పూర్వీకులు తనలో. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఎక్సెల్ పట్ట, ఎక్సెల్ పట్ట అంటే బొమ్మరావు గారు ఏం చేశారంటే ఇది ఎక్సెల్ పట్ట అంటే మీకు అర్థమేంటి, ఏక్సాల్ దాకా మీ దగ్గర ఉంటుంది మహాడిలో సార్ ఎక్కలేదు సార్. ఆ ఎక్సెల్ పట్ట మళ్ళీ రద్దు చేసుకున్నారు తమ లేదు. అయితే ఆడియో ద్వారా తెప్పించుకున్నారు మళ్ళీ పట్టాలు ఇస్తాం కదా అది కూడా ఇవ్వలేదు సార్. దాన్ని మీరు దయచేసి సర్వే చేయొచ్చు అని అక్కడ నిరుపేద ఎవరైతే గుర్తించి మాదిగ ఎవరైతే వాళ్ళు అక్కడ నిరుపేదలు ఎవరైతే మాదిగ మాదిగ అన్నీ ఉన్నాయి. ఎవరు ఒక్కసారి గౌరవ మన్నకృష్ణ గారి నాయకత్వం, గౌరవ మన్నకృష్ణ గారి నాయకత్వం, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మన్నకృష్ణ గారి పిలుపు మేరకు సారంగపూర్ మండల్లో కండ్లపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టంలో కూడా ప్రభుత్వ భూమిని గుర్తించి ఈరోజు సబ్ కలెక్టర్ గారికి అక్కడ నిరుపేదలైన మాదిగలకు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ నిమ్మతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరుపేదలైన దళితులకు మాదిగలకు ప్రతి ఒక్కరికి 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని చెప్పడం మనకు జరిగింది. వీటిని వెను వెంటనే సబ్ కలెక్టర్ గారు మా మాదిగలకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఈ రోజులలో వర్షాలు లేని పరిస్థితుల్లో రైతు కూలీలుగా ఉన్న మాకు ఈరోజు ఏమి ఉపాధి అనడం జరగడం లేదు. అందువలన దీనిని వెంటనే సబ్ కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి
మాకు త్వరలో న్యాయం చేయవలసిందిగా ఈరోజు ప్రజావాణిలో సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వము దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని నినాదం ఏదైతే ఇస్తుందో దాని మీద ప్రభుత్వం స్పందించినప్పుడు అదే మాట ప్రకారంగా సారంగపూర్ మండల కందపల్లి గ్రామంలో నిరుపేదలైన దళిత మాదిగ ఉపకులాలకు నిరుపేదలు పొట్ట చేత పట్టుకొని కష్టం చేసుకొని పొద్దంతా కైకిలిపోయి ఇంటికి వస్తే పిల్లల కంటి పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా దీన్ని ప్రభుత్వం పిలుపు మేరకు ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా నిరుపేదలైన మాదిగ ఉపకులాలకు ఈ యొక్క భూమిని పంపిణీ చేస్తారని ఆశిస్తూ ఆర్డీఓ గారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. వ్యవస్థాపక అధ్యక్షులు వారి యొక్క పిలుపు మేరకు జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో రాయకల్ మండల్ కావచ్చు, జగిత్యాల మండల్ కావచ్చు, సారంగపూర్ మండల్ కావచ్చు, ఆయా మండలాలలో తిరిగి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి భూమిని లేని నిరుపేదలను గుర్తించి అది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. అవి ఒక ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎంఆర్ఓ దృష్టికి కానీ వారి దృష్టికి తీసుకొచ్చి నిరుపేదలను గుర్తించినప్పుడే మన ఎంఆర్పిఎస్ బలోపేతం అవుతుందని చెప్పి వారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.